గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ కేసుపై సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పటికే ఆసుపత్రి టెక్నీషియన్ ఉమా మహేశ్వర్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితులే మరో బాతురాల్ని కిడ్నాప్ చేశారా లేక వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో అత్యాచార ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు చిలకలగూడ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు, మరోవైపు ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో సమగ్ర విచారణకు ఆదేశించారు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు. నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీలో సీసీ కెమెరాలు లేవని ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆసుపత్రిలో 189 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామన్నారు. ఒక 4 ఎంక్వైరీ కమిటీ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే అటువంటి సిచ్యువేషన్ కానీ అటువంటి దాఖలాలు కానీ అటువంటి రూమ్స్ కానీ లేకపోతే ఇట్లా కంటిన్యూస్గా 5 రోజులు ఎవరికి తెలియకుండా జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు ఇంతవరకు ఆ ఎంక్వైరీలు అయితే రాలేదు. కిడ్నీ ట్రీట్మెంట్ కోసం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తను ఈ నెల 5న గాంధీకి తీసుకొచ్చారు. వెంట ఆమె చెల్లెలు కూడా వచ్చారు. వాళ్లకు దూరపు బంధువైన ఉమామహేశ్వర్ గాంధీలో టెక్నీషియన్. అతను, సెక్యూరిటీ గార్డు, మరికొందరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పిఎస్లో కేసు రిజిస్టర్ అయింది. అయితే ఆమె సోదరి కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. ధర్మాసుపత్రిలో ఇలాంటి దాష్టీకాలేంటని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నిజ నిర్ధారణకు వచ్చిన తమను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు మహిళా సంఘాల నేతలు. గాంధీ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ఈ ఘటనపై తెలంగాణ ఉమెన్ కమిషన్ సీరియస్ గా స్పందించింది. చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి స్వయంగా గాంధీని సందర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారామె. రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ మీకు అండగా ఉంటుంది, మనోధైర్యంగా ఉండండి, ఏది ఉన్నా కూడా నిర్భయంగా చెప్పండి, బెదిరిస్తున్నారని చెప్పేసి తెలిసింది. కానీ ఎవరు బెదిరిస్తున్నా భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేసి మాత్రం వారికి చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఎవరైతే నిందితుల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంచలనం రేపిన ఈ కేసులో సీసీ ఫుటేజ్ సహా మెడికల్ రిపోర్ట్స్, కాల్ డేటా కీలకంగా మారింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా విచారణ కొనసాగుతోంది. మరో బాధితురాలి మిస్సింగ్ వెనుక మిస్టరీ తేలితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిజానిజాలేంటో పక్క ఆధారాలతో తేలుస్తామంటున్నారు పోలీసులు.